Hi friends, good morning. Welcome back to Summa Simple Vlogs. So ikkada vlog vachese afternoon alla time andi Teddy ki vachese ugu kalputundi ma sister mummy vachese rice prepare chestundi chicken curry ikkada minnu beta vachese appiga aadukuntunadu aa ball teeskoni oorike face ki ante illa kottukuntunnadu andi enta cheppina vinatledu chakkaga aadukuntunadu ikkada pillalaki venni nilabedutunnadu ma daddy aa mantalu uddante katapulalu pedtaanga undu ma pedda babu avi ekkadochi meeda padtayani enta cheppina vinatle inga ikkada ma teddy chudandi tinadaniki enni kashtalu padutundo asalu ee vidhanga ఎవ్వరు పిల్లలు తినరేమో అంత ఇదిగా తింటుంది చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మమ్మీ చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుంది ఉప్పు కారం పసుపు మసాలా అంతా చికెన్ కర్రీ బగారా రైస్ ఇంకా చాలా రోజులు అయింది కదా చేయక అనేసి చేస్తుంది మమ్మీ ఇంకా ఇక్కడ చూడండి మా టెడ్డీ ఎలా తింటుందో పాపం అండి మమ్మీని మా చెల్లినైతే బాగా విసిగిస్తుంది తినడంలో సెర్లాకేమో చక్కగా తింటుంది ఉగ్గు మాత్రం అస్సలు తినట్లేదు అసలు అందుకేనండి ఈ పిల్లలు ఏది పెడితే అదే అడిక్ట్ అవుతారు అందుకే మీకు చెప్తున్నాను ఒక్కొక్క పూటకి ఒక్కొక్కటి తినిపించండి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చేయించండి ఒకటే ఫుడ్ కంటిన్యూగా పెట్టకండి అలా తిన్నారనుకోండి ఇంకా అదే తింటారు వేరేది అస్సలు తినరు అందులో బొమ్మలు పెట్టుకుంటూ సెర్లాకైతే హ్యాపీగా తింటుంది ఉగ్గు మాత్రం ఇన్ని కష్టాలు పడుతుంది అంటే సాంగ్స్ ఏదో రైమ్స్ పెట్టుకుంటూ ఏదో పెట్టుకుంటూ తినిపించినా కూడా అది తినడానికి అంత మారం చేస్తుంది నోట్లో పెట్టి కుక్కేసేయాలి అలా తింటుంది అన్నట్టు అందుకే పిల్లలకి సేమ్ ఫుడ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టండి ఓకేనా సో నేను ఇక్కడ మమ్మీ వచ్చేసి రైస్ చేస్తుంది బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తుంది నేను అందుకే ఇంకా టెడ్డీకి కూడా మిన్ను బెటకు పెడుతున్న పౌడర్స్ అన్నీ పెట్టమని చెప్పాను మిన్నది కొంచెం ట్రై చేసాము టెడ్డీ కూడా మంచిగా తింటుంది కొంచెం ఇంకా కంటిన్యూగా పెట్టు ఒక్కొక్క పూటకు ఒక్కొక్క టైము పిల్లలకి ఏ టైంకి ఎలా పెట్టాలనేసి నేను ఒక వీడియో షేర్ చేశాను అది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అలా పెట్టి చూడండి ఒకటే ఫుడ్ మాత్రం అస్సలు పెట్టకండి ఇలా చేస్తారు మారము ఓకేనా ఇంకా పిల్లలకి అక్కడ టెడ్డీకి ఎంతో ఒక చెప్పాలంటే టెడ్డీ ఉగ్గు తినాలంటే కష్టంగా హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ పడుతుందండి అది కూడా ఇష్టంతో తినట్లేరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇష్టంతో తింటేనే వంట పడుతుంది ఇక తప్పదన్నట్టు ఏదో కొంచెమన్నా కడుపులో ఉండాలి అన్నట్టు తినిపోయడం మరి తప్ప అది అస్సలు ఇష్టంతో అస్సలు తినట్లేదు సెర్లాక్ తింటుంది సెర్లాక్ నాకు తెలిసి వేస్ట్ అండి అది ఒక 1 మంత్ తినిపించేసి వదిలేయాలి మంచి ఉగ్గు ఇంకా స్ప్రౌట్స్ పౌడర్ కూడా చేస్తాను నేను ఒక 9 మంత్స్ తర్వాతకి ఇప్పుడు అరగదు కాబట్టి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చేస్తూ తినిపించండి ఓకేనా సో ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి చారు చేస్తుంది చాలా ఈజీగా చేస్తుంది చాలా టేస్టీగా చేస్తుంది మమ్మీ చారు చింతపండు చారు మీరు ఒకసారి ట్రై చేయండి మా డాడీకి కంపల్సరీ చారు కావాలి నాన్ వెజ్లో సో ఇంకా వెదర్ చేంజ్ అయింది కదా వాయిస్ చేంజ్ అయిపోయిందండి నాది అందుకే ఇలా వస్తుంది ఇంకా కర్రీ రెడీ అయిపోయింది లంచ్ వేసేయాలి ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టేసుకుంది మీకు ఎంత చారు కావాలో అంత చింతపండు నానబెట్టేసుకొని దాన్ని రసం తీసేయండి ఓకేనా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వింటర్ కాబట్టి చింతపండు కాబట్టి మేము తినట్లేమండి అందుకే కొంచెమే చేస్తుంది మమ్మీ డాడీకి మా పెద్ద బాబుకి మమ్మీకి వీళ్ళకి సరిపోను ఈ విధంగా కొంచెం అంటే పులుపు ఎక్కువ ఉంటే కొంచెం చింతపండు తీసుకోండి లేదంటే నార్మల్గా తీసుకొని పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకొని అందులో ఫస్ట్ పచ్చి ఏంటి ఆనియన్స్ వేసుకోండి అవి చారు తినేటప్పుడు మంచిగా మన నోటికి క్రిస్పీగా తగిలి బాగుంటాయంట ఈ విధంగా తర్వాతకి ఎంత కారమో అంత కారం అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి ఓకేనా ఇలా పచ్చి డైరెక్ట్ ఇలా పచ్చిదైనా తినేసేయచ్చు బట్ పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది పోపులోకి కొంచెం ఆనియను అలాగే ఒక్క టమాటా చిన్న టమాటా పచ్చిమిర్చి కొన్ని జీలకర్ర ఉంటే జీలకర్ర తెలుసు కదా యాజ్ యూజువల్ పోపులోకి ఏం కావాలో అవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర పుదీన ఉంటే వేసుకోండి లేదంటే లేదు అలాగే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగుంటుంది తర్వాత కిందకి మనం కలిపేసుకున్నాం కదా చింతపండు రసం అది ఇందులో వేసుకున్నా పర్లేదు ఇది అందులో వేసుకున్నా పర్లేదు సో ఇలా వేసుకొని వేరే బౌల్కి డిష్ అవుట్ చేసుకోవాలి సో ఎంతో టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉండే చింతపండు చారు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి
ఇంకా మేము డిన్నర్ లంచ్ చేయాలి. పిల్లలకి ఇంకా తిన్న తర్వాతకి స్నానం చేపిస్తాను మమ్మీ. మా డాడీ వచ్చేసి అక్కడ వాటర్ కూడా వేడి చేస్తున్నాడు. పిల్లలు కూడా తినడం అయిపోయింది. మిన్ను వేటాకి తినిపించేశాను. తెడ్డి తినేసింది. పెద్ద బాబుకి తినిపించాలి. సో ఇంకా లంచ్కి అంతా రెడీ అయిపోయింది. చారు, చికెను, ఆయిల్ రైస్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాతకి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని పడుకోబెట్టేసేయాలి. ఓకేనా? మీరు ఈరోజు ఏం స్పెషల్ తీసుకున్నారు? ఇదో చేసే సండే వ్లాగ్ అండి. ఇంటికి వచ్చిన అంటే ఫెస్టివల్ అయిపోయినాక, ఆల్రెడీ ఫెస్టివల్ రోజు ఏదో ఒకటి చేసుకుంటాం. ఇంకా తర్వాతకి ఇదిగా సండే రోజు ఇలా సింపుల్గా అయిపోయింది. ఇంకా చాలా డేస్ అయిపోయింది వచ్చి కూడా. నెక్స్ట్ ఇంకా సిటీకి వెళ్ళిపోతాము. ఒక 1 or 2 days వెళ్ళిపోతామండి. ఓకేనా? ఇంకా ఇక్కడ ఫస్ట్ మమ్మీ తింటుంది. ఇంట్లో ఏదన్నా కొంచెం స్పెషల్గా ఏదైనా చేస్తే ఫస్ట్ మమ్మీ తిన్న తర్వాతకే మాకు పెడుతుంది, లేదంటే డాడీ అన్నా తింటారు. ఇంకా మా పెద్దోడికి తినిపించేయాలి. తినిపించిన తర్వాత అందరు పిల్లలందరికీ ఇంకా లైన్గా స్నానం చేపిస్తుంది అన్నట్టు మమ్మీ. అది ఏంటో లాంటి ఇక్కడికి వచ్చేస్తే ఏమేమో కొనుక్కుంటాడు, ఏమి తినడు, అన్నీ వేస్ట్ చేస్తాడు. ఇదేందో జెమ్స్ లాగానే ఉండే కానీ అవి ఏం బాగాలేదండి. అదేందో చూపిస్తూ ఉండు నాకు, తినమంటే ఊరికే చెప్తుండు. ఏం తినడు, పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అంతే. అది కొని ఇది కొని అంటాడు కానీ తినడు. సో ఇంతేనండి, ఇంకా లంచ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాతకి ఇది ఈవినింగ్ టైంలో కట్టి చూడండి, మనం ఎటు పిలిస్తే అటు చక్కగా వాకర్లో వచ్చేస్తుంది అన్నట్టు. నేను దాదా అంటుంటే దాదా అనుకుంటూ వస్తూ ఉంది. కాళ్ళు కింద ఆనుతున్నాయి. రెడ్డి కొంచెం పక్కగా ఉండడం వల్ల కింద కాళ్ళు పెట్టి మంచిగా రావడానికి అవుతుంది. మిన్ను పెట్టాకి రావట్లేదు. కొంచెం పొద్దుగా ఉండు కదా మిన్ను పెట్ట, కాళ్ళు అందట్లేవు. కొద్దిగా అందుతాయి కానీ ఎక్కువ ఇంతలా ఆడుకోవట్లేడు వాకర్లో. చూద్దాం ఇంకా ముందు ఆడుకుంటాడో ఏమో చూడాలి. ఇంకా టెడ్డిని మాత్రం ఇలా మమ్మీ కట్టేస్తుందండి, అటు ఇటు వెళ్ళి కింద పడుతుంది అనేసి. ఒకసారి మిషన్కి, ఒకసారి చెట్టుకి. ఇంకా అది అంటే ఆ థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకే ఆడుకోగలదు. ఇక్కడ చూసారు కదా పాపము ఎలా కట్టేసిందో. ఇంకా మరి ఫుల్ అల్లరి చేస్తుందండి మా టెడ్డి అయితే. ఒక్క దగ్గర ఉండదు అసలు. అందుకని అటు వెళ్ళి ఆ చెట్టుని, ఇటు వెళ్ళి ఈ డ్రెస్ని, ఆ చీరలు అది తీసి పడేస్తూ ఉంటుంది. అందుకనేసి ఇలా థ్రెడ్ ఇలా తాడు కట్టేసింది. ఇలా తాడు కట్టేస్తే అది ఎంతవరకు ఉంది అంతవరకే వెళ్తుంది అన్నట్టు. ఇలా చేసింది అన్నట్టు మొత్తానికి. నెక్స్ట్ ఈవినింగ్ టైం అయింది కదా, మళ్ళీ ఇంకోసారి పిల్లలందరికీ తినపెట్టేసేయాలి. ఇక్కడ మా సిస్టరు టెడ్డికి తినిపిస్తుంటే నాకు తినపెట్టు గీతాన్ని తినిపించేసుకుంటున్నాడు. మా పెద్దోడు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఉగ్గు ఎంత బాగా తినేదో. ఇప్పుడు మిన్ను పెట్ట కూడా మంచిగా తింటుడు. ఉగ్గు చాలా చాలా మంచిదండి. తినట్లేదు, పడదు అని అస్సలు అనకండి. కొంచెం అలవాటు చేయండి. కొంచెం లూజ్గా చేయండి, లేదంటే గట్టిగా చేయండి, లేదంటే బాగా ఉడికించండి. ఓకేనా? సో ఇంకా అక్కడ తినేసినాక ఇంకా ఇక్కడికి వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో నైట్ అయిపోయింది. వచ్చేసరికి లేట్గా ఇంకా మార్నింగ్ వ్లాగ్ అండి. నెక్స్ట్ డేది ఇది. ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దోడు పడుకుండు మిన్ను పెట్టాలేసిండు. ఎండకు తీసుకెళ్ళాలి బయటికి. ఇంకా పెద్దోడిని డిస్టర్బ్ చేయడం అని ఎందుకనేసి అలానే ఉంచాను. ఇంకా నేను మిన్నుని తీసుకెళ్తున్నాను బయటికి ఎండలో పెట్టేద్దాం అన్నట్టు. ఇది వచ్చేసి ఇంకో మా తననేమొచ్చేసి ఆరాధ్య అండి. అది ఇక్కడ బుడ్డది అన్నట్టు. అక్కడ ఒక బుడ్డ పాప, ఇక్కడ ఒక బుడ్డ పాప, అక్కడ టెడ్డి, ఇక్కడ ఆరాధ్య అన్నట్టు. సో ఇంకా ఇక్కడైతే పిల్లలు ఇంకా ఎక్కువ ఉంటారండి, సందడిగా. మా ఇంటి పిల్లలు ఇక్కడ ఉంటారు, చుట్టుపక్కల ఎవ్వరు ఏముండరు. ఇక్కడ కొంచెం స్పేసియస్గా ఉంటుంది, జనాలు ఎక్కువ కనపడరు మా ఇంట్లో పిల్లలు తప్ప. సో ఎండ బాగా వస్తుందనేసి వాళ్ళ నాని ఎండకి నిల్చోపెడుతుంది పిల్లలకి. ఈ వింటర్లో కంపల్సరీ ఎండకి నిల్చోపెట్టండి, ఏమైనా కోళ్ళు ఏదన్నా పోతుంది. సో ఆ విధంగా పెద్దవాడు ఇంకా లేవలేదండి, లేస్తాడేమో. పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ తాతమ్మ అన్నట్టు, మా అమ్మమ్మ తాతమ్మ అవుతుంది. ఇంకా అక్కడ కొంచెం ఇంక అందరు వచ్చారు అన్నట్టు. మేము వచ్చాం కదా, ఇంక అందరూ ఇక్కడికి వస్తే ఇంక అందరు చూస్తారన్నట్టు. సేమ్ అండి, మా అమ్మమ్మ వాళ్ళు మా ఇల్లు ఒకే దగ్గర. జస్ట్ ఏంటంటే మినిట్స్ డిస్టెన్స్, 5 to 10 minutes అంతే తప్ప దూరం ఉండదు. అందుకే అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాము. అందుకే ఊరికే ఏమి ఒక్క కాడ ఏమి ఉండము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్మా చేశారు టిఫిను. పెద్దోడికి బ్రష్ చేయించాలి, పాలు పెట్టాలి. ఇక్కడికి వస్తే మాత్రము చాలా ఫ్రెష్గా ఉంటాయండి నల్గొండకి. మిల్క్ అంటే బఫెలో మిల్క్ ఉంటాయి కదా అవి, అక్కడ హైదరాబాద్లో అయితే ప్యాకెట్ మిల్క్. ఇక్కడికి వస్తే మంచి ఫ్రెష్ మిల్క్ తాగుతారు పిల్లలు. ఇంకా పెద్దోడికి
పాలు పెట్టేసిన చాకోస్ వేసి మిన్ను పెట్టాకి కూడా తినిపించాలి. మార్నింగ్ టైంలో లైట్గా తినిపిస్తాను. ఆల్రెడీ ఎట్లా ఏమి ఇలా తినిపిస్తాననే వీడియో అవుతుంది, చూడండి. ఓకేనా? మాట్లాడుతుండగా కూడా గొంతు బాగా నొప్పి వస్తుంది, బాగా చేంజ్ అవుతుంది నాకు. ఒక్క దగ్గర ఉండి ఇంకో ప్లేస్కి వెళ్తే తొందరగా చేంజ్ అవుతుంది. నాకు చిన్నప్పుడు ట్రాన్సిల్స్ ఆపరేషన్ అయి ఉండేనండి, అందుకే నా త్రోత్ తొందరగా ఇన్ఫెక్షన్ అయితే తొందరగా చేంజ్ అవుతుంది వాయిస్. మీకు వాయిస్ వారిస్తుంటే కూడా కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది, అందుకే అంత క్లియర్గా ఏమీ ఇవ్వట్లేను. ఓకే, ఏమనుకోకండి. నెక్స్ట్ ఇంకా పెద్దోడికి ఇక్కడ పాలు పెట్టేశాను, మిన్ను పెట్టాక తినిపించాలి. ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఇంక అక్కడిక్కడ ఉంటామండి, ఎక్కడని ఏమి ఉండదు, సేమ్ కాబట్టి అటు ఇటు తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఉంటాం, మార్నింగ్ అక్కడ, ఈవినింగ్ ఇక్కడ, అంత ఇదిగా మారుతూ ఉంటాం అన్నట్టు, ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ వచ్చేసి మిన్ను పెట్టాకి అటుకుల సర్లాక్ తినిపిస్తున్నాను. ఆల్రెడీ ఇది ఎలా చేయాలో మీకు షేర్ చేశాను. ఇది లైట్ ఫుడ్, చాలా ఈజీ డైజెషన్, 4 మంత్స్ నుంచి అయినా తినొచ్చు. చాలా బాగా తింటాడు మిన్ను పెట్టాకి, మంచిగా అన్ని డైజెషన్ అవుతుంది, అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా తినిపించాలంట. అప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ అయినా తొందరగా ఏంటి తినేస్తారు, లేదా ఒకే ఫుడ్ తినిపించినాం అనుకోండి దానికి అడిక్ట్ అయిపోతారు. ఇంకా అందరూ టిఫిన్ తిన్నారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము, దోసకాయ కర్రీ చేస్తున్నారు. కాసేపు అందరూ టిఫిన్ తిన్నాక అలా అలా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మినువేట పడుకుండండి, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో ఇంతే బ్లా బ్లా బ్లా, ఇంతే ఉంటుందండి, ఏముంటుంది. ఇంకా రొటీన్గా ఆడుకోవడం, తినడం, పడుకోవడం. ఇక్కడికి వస్తే ఇక్కడ మినువేట లేసాడు, అందరు వచ్చి ఇంకా మిన్నుని చూసి చాలా డేస్ అయింది కదా, మేము ఇక్కడికి వచ్చాం, సిటీలో ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అందరు వచ్చి చూస్తారన్నట్టు. మేము ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ ఇక్కడ రైస్ ఇస్తుంది వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. మీకు కూడా ఎవరికన్నా కింద నేను వీళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, ఏమైనా డొనేట్ చేయాలంటే వాళ్ళకి చేసేయండి. ఈవెన్ రైస్, పప్పు, డ్రెస్సెస్, ఎనీథింగ్, కొంచెం రైస్ అలా ఇస్తుంది, 2-3 కేజీస్ అలా ఇచ్చింది అమ్మమ్మ. నెక్స్ట్ అంతేనండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అయింది. ఇంకా లంచ్ చేసుకొని తినేసి కొంచెం ఫ్రెష్ అయి పడుకోవాలి ఆఫ్టర్నూను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కర్రీ అయిపోయింది, తినేసి కాసేపల్లా రెస్ట్ తీసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.